మశేష మండలపతి అని వస్తుంది వాళ్ళు ఒక రాజుగారి దగ్గర మంత్రులుగా పనిచేసేవారు అంటే అది ఇచ్చేనే కదండి అలాంటి వాళ్ళు ఈ భక్తి మార్గంలోకి వచ్చి ఏ స్థితికి వెళ్ళారంటే ఈరోజు ఒక చెట్టు కింద నిద్ర చేస్తే ఇంకో రోజు ఇంకో చెట్టు కింద ఎందుకు చెట్టు మార్చేయడం అంటే ఆ చెట్టు మీద అటాచ్మెంట్ వస్తుందేమో అని భయం అలాగే వాళ్ళు ఒక్క రొట్టె తిని రోజు గడిపేవారు ఒక్క రొట్టె వాళ్ళ ఉపదేశాల్లో ఉపదేశామృతం భక్తి రసామృతం విదగ్ధమాధవ ఇలాంటి గ్రంథాలను అందులో ఒక చోట చెప్తారు ఓకే రోజులు గడిచే కొద్దీ మనిషి అంటే శాస్త్రాలు అన్ని చోట్ల చెప్పిన వాటిది ఆహారాన్ని నిద్రని మినిమైజ్ చేసుకోవాలి తప్పదు కదా అందుకని వాటిని తీసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేటప్పుడు మీ వారు అడిగారు గురించి పండ్లు అన్నారు ఏం వద్దున మళ్ళీ రేపే రేపటిదాకా జలమైన బలం అంతే అందుకని మనిషి జొమాటో వచ్చింది కదా అని టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చి అర్ధరాత్రి తినకూడదు తినకూడదు తెలియక మళ్ళీ అదేమిటి నైట్ స్ట్రీట్లా ఏంటంటే ఈట్ స్ట్రీట్లు విజయవాడలో అయితే ఇంకా నేను చాలా బెత్తరపోయాను చాగంటి గారి ముందు కూడా ఈ మాట చెప్పాను నేను కాశీలో ఏదో మంగళగిరి వెళ్ళి వస్తూ ఉంటే ఆ సందులోని తీసుకెళ్ళాడు వీడు కారు కాబట్టి బతికిపోయాం అది ఏ బైక్ అన్నా అయితే కంపకి చచ్చి చచ్చూరుకుండేవాళ్ళం అన్నీ కొండ బిర్యానీ వీడు పెండాకోడి బిర్యానీ అది అన్నీ అన్ని జంతువు సంబంధమైనటువంటివి అది కూడా రాత్రి సాయంత్రం ఆరు నుంచి పొద్దున్న నాలుగు దాకా అంటే అసలు రాత్రిపూట తినడం అనేది ఎవరు ప్రిస్క్రైబ్ చేయరు మా గురువుగారు మాతో చెప్పేవారు హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్ సప్పర్ లైక్ ఎ బెగ్గర్ ఇప్పుడు బెగ్గర్ ఇక్కడ ఎదురుగా మన డాక్టర్ గారు ఉన్నారు ఆయన తగ్గద్దు అన్నారు ఇంకా తగ్గట్లే ఇంకా తగ్గిపోతుంది ఇంకా చాలన్నారని అబ్బా ఓకే అమ్మ అందుకని తెలివిగా ఉండడం అంటే ఏమిటంటే హెల్తీగా ఉండడం అలాగే ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి ఉండడం ఇప్పుడు కారులో వస్తూ మనం ఎవరి గురించో మాట్లాడుకున్నాం వాళ్ళకి అక్కడ పది ఎకరాలు ఉన్నాయి ఎకరం ఏడు కోట్లు ఏవో మాట్లాడుకుంటాం ఏవో చెప్పుకున్నాం కదా నేను మనసులో అనుకున్నాను పది ఎకరాలున్నా వంద ఎకరాలున్నా ఆరు అడుగులేగా ఆరే కదా ఇలాంటి వాళ్ళ గురించి మన శాస్త్రాల్లో చాలాసార్లు చెప్పారు ఏం చెప్పారంటే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోడు లక్షాధికారైన లక్షాధికారి అయితే ఏమన్నా బంగారంతో తింటాడా మెతుకు బంగారం మింగబోడు లవణం లవణం అంటే ఉప్పు ఉప్పుతో కూడిన అన్నమే తినాలి కదా తాను తినక ఇతరులకు బెట్టక ధనము భూమి లోపల దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇది ఎక్కడో కాదమ్మా ఈ తెలంగాణలోనే ధర్మగిరి ధర్మపురి అని ఓకే నిజామాబాద్ జిల్లాకు వస్తుందేమో కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు అక్కడ నరసింహ స్వామి కూడా ఉంది అక్కడ నరసింహ స్వామికి భక్తుడు ఒక ఆయన అనిపే శేషప్ప కవి ఆయన పెద్ద చదువుకోలేదు కానీ ప్రపంచాన్ని భగవంతుడిని చదివాడు ఎంత బాగుంటాయంటే నరసింహ శతకం మీరు నెట్లో కొట్టండి లేకపోతే ఒక ముప్పై నాలుగు రూపాయలు పెడితే బుక్ దూకుంది అద్భుతమైనటువంటి పుస్తకం అంటే భగవంతుడితో బాండేజ్ ఎంత బాగుంటుందంటే ఈ ఒక్క ముఖ్య చెప్పాక వేరే టాపిక్లో వెళ్దాం మీరు అడిగే ప్రశ్నలోకి ఈయన భగవంతుడిని అంటాడు నేను తిరుపతి పోతే తిండి దొరక్క కాదు నీ దగ్గర ఉన్నది అన్నవరం వెళ్తే అన్నం దొరకదని కాదు శ్రీరంగం పోతే నాకు వసతి దొరకదని కాదు నిన్ను నమ్మి నేను ఉన్నాను వాళ్ళెవరో నాకేం పెట్టగనుకుంటున్నావా నన్ను పోషించడం నీ కర్తవ్యం నువ్వు నీ చక్రం అమ్ముతావో నీ గద కుదువు పెడతావో నాకు అనవసరం యు హ్యావ్ టు టేక్ కేర్ అంటే ఏమిటి ఇదేదో రుబాబులాగా గొడవలాగా ఉంటుంది కానీ సరెండర్నెస్ సరెండర్నెస్ అంటే భవంతుడితో అంత బౌండేజ్ ఇతర విశ్వాసాల్లో మనం అలాంటివి ఏం చూడలేం మీరు చూడండి మన అన్నమయ్య సారీ మన మన రామదాస్ సినిమా చూసాం మనం ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే కదా గోల్కొండలో ఉన్నప్పుడే కదా ఎవడబ్బా సొమ్మని అని అన్నాడు కదా కాబట్టి భగవంతుడు మన ఆస్తి భగవంతుడి ఆస్తి అంద కాదు ఇప్పుడు అలా అనుకుంటున్నారు దురదృష్టం కానీ పిచ్చి పిచ్చి మాట ఏమిటంటే కారే రాజులు వారేరి గర్వోన్నతిని బొందరే సిరిన్ పోజా అల్లరే ఇట్లా వస్తుంది ఒక పద్యం చాలా బాగుంటుంది ఏరి ఏరా రాజులంతా చాలామంది రాజులు ఉండేవారు కదా వాళ్ళందరూ కొమ్ములొచ్చి వాళ్ళు అప్పుడు వాళ్ళు సీట్లో కూర్చున్నప్పుడు చాలా గర్వంతో జీవించారు వాళ్ళు ఏమైనా కట్టుకొని వెళ్ళారా చివరికి మట్లో కలిసిపోయారు కదా అని ఆ పద్యం అనమాట కాబట్టి తెలివైనవాడు ఇక్కడ తాత్కాలికమైన ప్రపంచంలో మనం తాత్కాలికంగా ఉన్నాం ఇప్పుడు ఈ చైర్ బాగుంది కానీ నాకు ఈ చైర్కి ఏ సంబంధం లేదు ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం అలాగే ప్రపంచం ఇది జ్ఞానం ఇది వైరాగ్యం ఈ ఎప్పుడు అబ్బుతాయి చాండ కోటేశ్వర గారు బోధాలు చెప్పారు పిల్లలకి నువ్వు రాగద్వేషాలు నేరపక్క లేదు ఎందుకంటే రాగము ద్వేషం సహజంగా ఉండిపోతాయి అవి లేకుండా ఉండడం నేర్పాలి పరిపాలన అంటే చెబితే నవ్వుతారు గరిపాటి వారు మొన్న అంటున్నారు పరిపాలన దుర్దండు బాగా చేశారంట చక్కగా ఉండుంటే ఎలక్షన్ పెట్టుంటే ఉంటే ఓట్లు కూడా పడి ఉండేవేమో కానీ ఎవరు చెరగొట్టారు అతన్ని జలసి ధర్మరాజుని కౌ పాండవుల్ని నాశనం చేశారు అదో పెద్ద ఉద్యోగం అలా నాశనం చేసేసే పని మీద వాడు ప్రయత్నం చేసి వాడు నాశనం అయిపోయాడు కాబట్టి మనం మూడ్ ఉండాలి మూడ్ మోటో ఏమి ఉండాలి యాటిట్యూడు హౌ ఐ కెన్ ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఈ టెలికాలర్స్ ఇల్లు వీళ్ళు ఉంటారు రిప్రజెంట్ ఈ ఫోన్ ఎత్తే రిసెప్షనిస్టులు వాళ్ళు సరే హౌ హౌ ఐ క్యాన్ సర్ అంటుంటారా అంటే వాళ్ళ ఉద్యోగధనం అది కానీ యాక్చువల్గా అబ్రహం లింకనే ఎవరో చెప్పారు గొప్ప మాట ఎవరు చెప్తే ఏమిటి దేశం నాకేమిచ్చిందని అడగద్దు దేశానికి నేనేం చేశాను అలాగే సొసైటీకి లేదు భగవంతుడికి లేదు మీ పేరెంట్స్కి నేనేం చేయగలిగాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఆ మూడు ఉండాలి హౌ ఐ క్యాన్ ప్లీజ్ సుప్రీం లార్డ్ ఆర్ హౌ ఐ కెన్ సర్వ్ ఇది ఉండాలి నిన్న నా చిన్న చిన్న పిల్లలు నిన్న బీరంగూడలో ఏదో ఒక పబ్లిక్ మీటింగ్లో వాడు ఐదేళ్ళు తెలుగు వస్తా ఈ రోజులో తెలుగు రాదు కదా అని అడుగుతున్నాను నేను పిల్లల్ని ఏదైనా కార్డ్ ఇస్తాను ఏదైనా స్టిక్కర్ ఇస్తాను తెలుగు రాదు కదా అని అడుగుతున్నాను ఎందుకంటే నేను తెలుగు రాదు అనేది వాళ్ళ నోట్లోంచి విని విని అలా నేను మళ్ళీ వాళ్ళతో చెప్పించుకోవడం తెలుగు అంటే వాడు ఐదేళ్ళు వచ్చు అన్నాడు నాకు చాలా ఆనందం వేసింది వాడు ఎంత డేరుగా స్టిక్కర్ ఇస్తే అమ్మ 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 బాగుంటే అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది వాడు అలా ఇంకా చిన్నపిల్లలు ఇంకా ఇంకో చిన్నపిల్ల ఒక ఏడు ఏళ్ళు ఉండొచ్చు గాజులు వేసుకుంది వేరే పిల్లలు వేసుకోలేదు చెప్పరా తల్లి గాజులు ఎందుకు వేసుకోవాలి అన్నాను అసలు నేను చాలాసార్లు చెప్పే ఆన్సరు అసలు నన్ను ఎప్పుడు చూడన పిల్ల చెప్పింది భలే ఆనందపడ్డా ఎక్కువ టైం తీసుకోలే గాట్లో ఎందుకు తీసుకోవాలి ఆడపిల్లలు కాబట్టి అందంతే అందరికి ఒక గిఫ్ట్ దానికి రెండు గిఫ్ట్లు అంటే మనం చెప్పక పిల్లలు పాడవుతున్నారు నేను లాంగ్ ఎగో చెప్పాను దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ ఊస్పాయల్ ది గుడ్ చిల్డ్రన్స్ ఓ తల్లి లాంగేగో నాతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ పిల్ల వచ్చినట్టుంది అప్పుడే స్కూల్ నుంచి చిన్నపిల్లలు తెలుగులో మాట్లాడితే ఎలా మాట్లాడతారు ఆ పిల్ల మాట్లాడుతుంది ఈవిడ వండుకుని ఏంసార్లు చెప్పాలి నీకు యు షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో అని పిల్ల అరిచింది నేను ఫోన్ లైన్లో ఓకే ఆ పిల్లని పంపించాకే ఈవిడ గడ్డి పెట్టా అమ్మ మాతృభాష మాతృభూమి మాతృమూర్తి ఈ మూడు కాపాడుకుంటేనే ప్రపంచం కాపాడబడుతుంది రాముణ్ణి లంకలో ఉన్నప్పుడు లక్ష్మణుడు అన్నయ్య చాలా పచ్చగా ఈ గ్రీన్ రూమ్ అన్నట్టు పచ్చగా ప ప పశుపచ్చగా బంగారు బంగారు లంక కదా స్వర్ణ లంక చాలా బాగుందన్నయ్య మనకు చేయట్లే పదామా అనండి అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారు అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే ఏమిటి లక్ష్మణ లంకంతా బంగారంతో ఉందని రోధించకు అపి స్వర్ణమయ్యి లంకం నమే లక్ష్మణ రోచితే డోంట్ ల్యామింట్ ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాది కరిగేసాయి తల్లి తల్లి లాంటి భూమి స్వర్గం కంటే గొప్ప ఇలాగా మనం శంకర్ల వారి శంకరాచార్యుల సంగతి చూడండి నా దృష్టిలో నంబర్ వన్ సన్ను సక్సెస్ఫుల్ సన్ను మో ఎగ్జాంపులరీస్ అని అంటే శంకరాచార్యులు వారు ఎందుకంటే ఆయన జీవించింది ముప్పై రెండేళ్ళు ఎనిమిదేళ్ళ వయసులో సన్యాసం వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చెప్పారు అమ్మ కష్టం వస్తే నువ్వెప్పుడు నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పారు ఆవిడికి అంత్యకాలం వచ్చింది పిలిచింది తలుచుకో అని చెప్పాను అంత ఫోన్ చేస్తే వచ్చినట్టు వచ్చారా చెప్పమ్మా అంటే నాన్న మనిషి మరణించే ముందు నారాయణ స్మరణ చేయాలంట కదా నాకు ఒకసారి కృష్ణుని చూడాలని ఉందిరా అన్నారట అట్లే అమ్మా అని ఆవిడకి కృష్ణ దర్శనం చేయించారు అలాగే ఈయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోతుంటే నాన్న మన ఊళ్ళో కృష్ణ గుడి పాడైపోయిందిరా అది కొంచెం బాగు చేయించి వెళ్ళరా అని చెప్పారు ఆయనే భజగోవిందని చెప్పారు ఓకే ఆయన మనం చాలాసార్లు చాలా ఫేమస్ నారాయణ నారాయణ భజ గోవింద హరే నారాయణ మనం చాలా బాగా వింటూ ఉంటాం అది వారిది అలా ఎన్నో రచనలు చేశారు ఎన్నో ఇక్కడ సక్సెస్ఫుల్ సన్ను ఎందుకన్నా అంటే ఆయనకి జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేశారు మరి మరణించే సమయంలో భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయంలో ఆరో శ్లోక చెప్పారు ఎంఎం వాపి స్మరన్ భావం తజత్తే కలేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటే మరణ సమయంలో ఎవరు ఏది స్మరిస్తారో అదే వాళ్ళకి లభిస్తుందని చెప్పారు ఓకే ఎవరైనా తింది తింది అంటూ మరణించారనుకోండి బాగా తిండి తినే జంతువుది పంది ట్వంటీ ఫోర్ అవర్స్ అదే కదా బిజీగా ఉండేది సో అకార్డింగ్ టు భగవద్గీత భాగవతం వాళ్ళు పంది జన్మ ఎత్తుతారు తిండి మీద ధ్యాస ఉంటూ ఆ స్మరణతో మరణిస్తే అలాగే ఎప్పుడు నీళ్లు నీళ్లు అంటే చేపలసడతాడు ఇంక నీళ్ళలోనే ఉండొచ్చు అలా వాళ్ళ వాళ్ళ భావాలను బట్టి వాళ్ళకి జన్మలు వస్తాయని చెప్పి భవద్గీత చెప్పింది ఇప్పుడు శంకర్ల వారి తల్లిగారి యొక్క భావన ఏంటి కృష్ణుడు ఇంకేం కోరుకోలేదు కోరుకోలేదేవాడు కృష్ణుని స్మరిస్తూ ఉన్నారు ముక్తిని దదాతి ముకుంద ఏమిటండి ముక్తి అంటే ఏమిటి ఇంక మళ్ళీ వెనక్కి అవకర్లేదు ఓకే సో జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేసినవాడు కదా కొడుకంటే అలా కదా ఉండాలి మొన్న వాడు ఎవడో మదనపల్లిలోను ఎక్కడో చిత్తూరు జిల్లాలో వాళ్ళ అన్నయ్యకి ఎక్కువ ఆస్తి ఇచ్చిందని వాళ్ళ అమ్మని రోడ్డు మీద కొట్టాడు వాడు చాలా కడుపు కాలిపోయింది ఆ స్టేటస్ పెడితే అందరూ గురించి ఎక్కడ అవన్నీ ఏం చేయాలి ఏం చేయాలి నేను వెళ్తాను ఎలాంటి తర్వాత మళ్ళీ అది కూడా పెట్టా మళ్ళీ అది కూడా పెట్టాను అందుకని ఇది కూడా చెప్పాలి మీరు ఒక తల్లి కాబట్టి మాతృపంచకం అని అంటే చదివితే మీరు ఏడుస్తారు నేనైతే లైవ్లో ఏడిచేశాను అయితే శంకర్ల వారు చాలా బాధపడుతూ అయ్యో మా అమ్మ వెళ్ళిపోయే ముందు నేను ఇది చేయలేకపోయాను కడుపులో ఉన్నప్పుడు నేను ఇన్ని బా ఎలా తన్నేనో ఏమిటో నన్ను భరించింది మా అమ్మ నన్ను పోషించింది నన్ను సృష్టించింది నేను ఏం చేయగలను మా అమ్మకి ఏం చేయలేపోయాను అని ఆయన బాధపడతారు అలాంటి శంకర్లు పుట్టిన నెలలో మనం పుట్టాం అలాంటి శంకర్లకు వారసులం మనం అది మరిచిపోయి అమ్మని అమ్మ అని పిలవలేని నీచల వెనకాల అమ్మ ఎవరో చెప్పుకోలేని వాళ్ళు వెనకాల ఏమంటాం అందుకనే మీరు గమనించండి భూమిని మనం ఏమంటాం భూమాత నీళ్ళు గంగమ్మ డబ్బులు లక్ష్మీదేవి పుస్తకం చూడండి మొన్న సామవేదం శ్రమగా చెప్తున్నారు మన యాటిట్యూడ్ చూడండి నిన్న కూడా పిల్లల్ని అడిగాను నాన్న పుస్తకం తెగితే ఏం చేస్తారా అని చిన్న చిన్న పిల్లలంతా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఏజ్ పిల్లలు పుస్తకం ఖాళీ తిల్తే దనం పెట్టుకోవాలి అంటే రెస్పెక్టు ధనం పెట్టుకోవడం అంటే రెస్పెక్ట్ అండి నీకు రెస్పెక్ట్ లేకపోతే దాని మీద గ గౌరవం లేకపోతే దాని నుంచి నువ్వు ఏం పొందుతావు ఒక బాధాకర విషయం చెప్పనా ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారేమో ఉన్నారు కదా నాలుగు వందల ముప్పై పైన అనాథాశ్రమాలు ఉన్నాయంట సారీ వృద్ధాశ్రమాలు నేను చాలా వృద్ధాశ్రమాలకు వెళ్ళాను బాగా చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు అంటే వాళ్ళు ఏం చదువుకోలేదు అని అర్థం అదేమిటి బాగా చదువుకున్నానున్నారు ఇప్పుడే దే ఆర్ లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్ మనకి ఎడ్యుకేట్స్ కావాలి శంకర్ వారు ఎడ్యుకేటెడ్ జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు ఓకే ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది చూసా ఇప్పుడు ఇదే తిరుమల కొండ పైన మళ్ళీ జగనే సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జ్యోతిష్యం అనేది శాస్త్రం రాములు గారు ఎప్పుడు పుట్టారు జ్యోతిష్యమే కదా నవమి చైత్ర మాసం ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో ఎక్స్ప్లాయిడ్ అయి పాడవుతుంది దాని దాని యొక్క విలువ తీస్తున్నారు మీరు సెవెన్ సెన్స్ సినిమా చూశారు ఈ బైనాక్యులస్ అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చుని చెప్పారే అవునా మన దగ్గర సెన్స్ ఉంది సైన్స్ ఉంది కానీ రాను రాను రాజుగారి గురవం ఏదో అయిందని అది ఇందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన అది వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం కానీ ఆలోచించండి చరిత్రలో ఎవరు త్యాగం చేశారో ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు తర్వాత పైకి పోవచ్చు దుర్యోధనుడు రాజు రారాజు తర్వాత తర్వాత దిక్కుమాల చవిగా రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే ఏంటి నవగ్రహాలని అష్ట అందరిని ఏడిపించాడే అతని శవం అలా పడి ఉందే కాబట్టి ఎతో ధర్మ స్థతో చేయాలి రెండేళ్ల క్రితం ఎవడో మంత్రి నాకు గుర్తులేదు వైకుంఠ ఏకాదశికి వచ్చి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు క్రిస్మిస్ శుభాకాంక్షలు కోణ మీద క్రిస్మిస్ శుభాకాంక్షలు చర్చి దగ్గరికి వెళ్ళి వేయకుండా కదా శుభాకాంక్షలు ఎందుకు చెప్పాడు రాజకీయం ఉండడం వేరు ఇంత దిగజారిపోకూడదు కదా ఏ తిరుమలలోకి వచ్చి ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి ఎవడు మాట్లాడమన్నాడు తిరుమలలో ఓన్లీ స్వామివారి గురించి మాత్రమే మాట్లాడాలి సో ఇప్పుడు మీ ముందే నేను ఆయన ఫోన్ చేస్తాను తిరుమలలో నేను ఆల్రెడీ చాలా లాంగ్ ఎగో చెప్పాను మేకే రూల్ తిరుమలలో ఎవడు ఏం మాట్లాడకూడదు నో ప్రెస్ ఓన్లీ దర్శనం దేవుడి గురించే మాట్లాడాలి పార్టీలు చెత్త ఏం మాట్లాడకూడదు అది ఎప్పుడు జరుగుద్ది రూల్ వస్తే కదా ఇప్పుడే చేస్తా ఓకే సార్ నమస్తే సార్ ఎవరు హరే కృష్ణ చెప్పండి సార్ సార్ బాగున్నారా బాగున్నా కూడా చూసాను సార్ సార్ ఇంత కీరితంగా గుర్తుంచాను సారీ అండి నేను మీకు ఫోన్ ఫోన్లే పర్లేదు పర్లేదు మా సోదర లకు చెప్పాను ఇట్లా సార్ సార్ ఇట్లా నేను వార్తో ఫోటో దిగానండి మీరు మీకు ఏ విధంగా సహాయపడాలి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నేను ఒక స్టూడియోలో ఉండి మీకు ఫోన్ చేసిస్తాను ఎందుకంటే సార్ ఒక టాపిక్ వచ్చింది నేను చాలా రోజుల నుంచి మీతో అన్నానుగా చాలా చేయాలని చెయ్యాలి ఆ అందులో మొదట ఒక ముఖ్యమైనది ఫస్ట్ ఫస్ట్ వి షుడ్ టేక్ ఏంటంటే సార్ తిరుమలకి వచ్చి ఎవడంటే వాడు దర్శనం చేసుకుని దండం పెట్టుకుని ఆనందిని వెళ్ళడం మానేసి తిరుమలలో లోపాలు ఇబ్బందులు ఏదైనా ఉంటే మాట్లాడు అవును అక్కడ రాజకీయం మాట్లాడకూడదు అక్కడ స్వామివారి గురించి మాత్రమే మాట్లాడాలి ఇది ఒక రూల్ పాస్ అవ్వాలి కోర్టులో కేసు ఎవరికి సీరియస్ ఇన్స్ట్రక్షన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ ఆల్సో వాళ్ళకి ఏం చేయాలంటే తిరుమల అనేది ఒక భారతీయ సంస్కృతిలో తిరుమల ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన చాలా విశిష్టమైన దేవాలయం ఈ దేవాలయంలో ముఖ్యంగా దేవుడికి సంబంధించిన అంశాల మీదనే దేవుడికి సంబంధించిన అంశాల మీదనే అనేది నిబంధన ఉంది వాళ్ళ మాన్యువల్ కూడా ఉంటుంది తిరుమల తిరుమల దేవస్థానం ఒక మాన్యువల్ ఉంటుంది సో మాన్యువల్ లో కూడా కండిషన్ ఉంటుంది ఇంకోటి అందులో ప్యూర్లీ హిందువులనే తీసుకోవాలని వేరే మతం మార్చిన వాళ్ళని తీసుకోకూడదన్న ఆ ఉంటుంది ఫస్ట్ ఆ మాన్యుల్ తీసుకోండి రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటానువల్ తీసుకోండి ఆ మాన్యువల్ ప్రకారంగా అది టెంపుల్ పూర్తిగా ధర్మ ప్రచారం చేయడానికి మాత్రమే ఉన్నది ధార్మిక అలాంటి సందర్భంలో ఆ ప్రచారంలో ఇక్కడ చాలా మంది ప్రెస్ మీట్లని రకరకాల మీట్ అది గుడి ముందు గుడి ముందు గుడి ముందు రకరకాల రాజకీయవేత్తలు రకరకాల పద్ధతిలో మాట్లాడుతున్నారు మాట్లాడకూడదు మా స్ట్రిక్ట్ సర్క్యులర్ ఇవ్వాల్సింది ఏంటంటే ఏ ప్రెస్ వాళ్ళైనా ఏ పత్రిక వాళ్ళైనా ఇలాంటివి మాట్లాడితే ఇమీడియట్లీ ఎడిటింగ్ చేయాలి అది టెలికాస్ట్ చేయకూడదు రెండొక అంశం ప్రెస్ వాళ్ళందరికి కూడా సర్క్యులర్ ఇవ్వండి ప్రెస్ నోట్ ఇవ్వండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వండి టెంపుల్ సిటీలో ఎలాంటి వేరే ఇతర అంశాలను మాట్లాడడానికి వీలలేదు ఒక్క టెంపులే కాదు టెంపుల్ పెరిఫెరల్స్ అంటే తిరుమలలో తిరుమలలో ఎక్కడ నో అదర్ టాపిక్స్ దెన్ ఓన్లీ లార్డ్ బాలాజీ లార్డ్ బాలాజీ నువ్వు ఆయన గురించి మాట్లాడు బాలాజీ గురించి మాట్లాడు దేవుడు గొప్పవాడు నాకు సంతోషం నా జీవితం దర్శనం బాగుంది ప్రసాదం బాగుంది లడ్డు బాగుంది లేదా బాగా లేకపోతే అయి మాట్లాడాలి అవి మాట్లాడాలి కానీ రాజకీయం మాట్లాడడం కానీ ఇంకేది మాట్లాడడానికి వీలు లేదు అని ఫస్ట్ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి సార్ సార్ అయితే నేను ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను మనం రేపు దీన్ని డిస్కస్ చేసి ఫినిష్ చేద్దాం సార్ ఇదే ఇదే మన ఫస్ట్ స్టెప్ ప్లీజ్ సార్ 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 నా జీవితం ధన్యమైన సార్ నా పిల్లలకు కూడా సార్ చెప్పింద మీరు అన్నారు వర్షం ఆపండి బావా బావా ఇందాక ఇప్పుడు ఇప్పుడు టాపిక్ కూడా వచ్చిన షర్మిల గురించి అదే అదే సార్ సార్ వెరీ హ్యాపీ సార్ మీకు మేము సేవా నిమిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ తిరుమల విషయంలో ఇది నాకు చాలా పెయిన్ గా ఉంది చాలా ఏళ్ళ నుంచి నేను దీనికోసం బాధపడుతున్నాను దీన్ని రిప్రజెంటేషన్ చేద్దాం సార్ భాషలో అర్థమైన భాషలో ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ కాపీ తీసుకోవాలి సార్ నేను ఒక పని చేస్తాను సార్ తీసుకోకపోతే రిజిస్టర్ పోస్ట్ చేయాలి దీన్ని ఏం చేయాలో నేను రేపు ఉదయం పది తర్వాత నాకు మౌనం ఉంటుంది అయ్యాక మీతో డిస్కస్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ అలాగే సార్